చాలా మంది ట్రాన్స్ జెండర్ వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా, అంటే చాలా మంది అబ్బాయిలు కూడా ఉంటారు, అంటే లవ్ ఇంకా లివింగ్ రిలేషన్. సో మరి మీ జీవితంలో అట్లా మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అలా ఏం లేదు. చాలా మంది చెప్తారు బయట, నువ్వు బాగున్నావు అది ఇది, ఏదో వాళ్ళ పని కోసం అడుగుతారు అంతే, ఒక రెండు నిమిషాల పని కోసం. నీకు లవ్ అది నాకు లవ్లు గివ్లు ఏమన్నా ఉండవు, నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు అలాంటి అలాంటి రిలేషన్ ఏం లేవు. సో ఎందుకు అంటే, ఎందుకు అంటే మీకు అంటే ఎదుటి అంటే మీకు కూడా ఇప్పుడు అమ్మాయిలాగా ఫీలింగ్స్ ఉంటాయి, సో యాజ్ ఇట్ ఈస్ గా మీరు కూడా ఫీమేల్ అని అంటారు. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ప్రేమించాలి అంటే అట్లాంటి ఆలోచనలు ఎప్పుడు రాలేదు మీకు? ఆలోచనలు అంటే ఎవరు చేసుకుంటారు పెళ్లి? ట్రాన్స్జెండర్ తన ఒక అదేమన్నా అమ్మాయా? మరి ఈరోజు కొంత చేసుకున్న వాళ్ళే వాళ్ళ పరిస్థితి చేసుకుంటున్నారు. చేసుకుంటున్నారంటే నేను బయట ఆల్రెడీ చాలామంది చూస్తున్నా, చాలామంది మధ్యలో మోసం చేసి వెళ్ళిపోతారు, కొంతమంది తట్టుకోగలరు, కొంతమంది తట్టుకోలేక చనిపోతున్నారు చాలామంది. అలా నాకేంటంటే ముందే నేను ఆల్రెడీ చూస్తున్నా, వాళ్ళని చూసేసా, మళ్ళీ రేపొద్దున నేను ఎందుకు తెచ్చుకోవాలి అట్లా అని. నాదేంటంటే ఒక పాపని కానీ బాబుని కానీ అడాప్ట్ చేసుకొని అంటే టు బి ఫ్రాంక్ ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇక్కడ జనరల్గా అంటే లేడీస్ లైఫ్ స్టైల్లో ఎలా అయితే అంటే మాకు కూడా సుఖం పొందాలి, మేము కూడా సుఖంగా ఉండాలి, నాకు ఒక భర్త కావాలి లేదా నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి, నేను కూడా సుఖంగా ఉండాలి అని చెప్పేసి మీకు కూడా ఉంటుంది అలాంటి ఆలోచనలు, అలాంటి మనసు మీకు కూడా ఉంటుంది. మరి అవన్నీ చంపుకొని ఎలా ఉండగలుగుతారు జీవితకాలం అంటే? చంపుకొని అంటే అది మీకు సాధ్యమేనా జీవితకాలం? సాధ్యం కాదు, ఎవరికైనా సాధ్యం కాదు. అది మరి ఎట్లా అంటే కొంతమంది ఏంటంటే ఇట్లా కొంతమంది ఉంటారు ఏంటంటే మనం కొన్ని రోజులు లివింగ్లో ఉందాం అంటారు. హార్ట్ మంచిగా కొంచెం చాలా ఉంటుంది, ప్రేమ ఉంటుంది, మధ్యలో వెళ్ళిపోతే చాలా బాధ అనిపించింది. సో మరి మీ లైఫ్ స్టైల్లో మరి ఎవరైనా ఉన్నారా ఇప్పటివరకు? ఇప్పటివరకు అయితే ఎవరు ఎవరిని ఇంప్రెస్ చేయలేదా? లేదు నేను ఇప్పుడు. మీరెవరైనా ఇంప్రెస్ చేశారా? లేదు ఇప్పటివరకు అయితే అదేం లేదు. ఇంకా ముందు ఏమైనా ఉండొచ్చు. సో ఇంకా ఏంటి, ఇంకా ఇలాంటి జనరల్గా ఈ మధ్యకాలంలో ఆమె బాగుంటే చాలా ఆమెను ఫాలో అయ్యి, సో ఆమె మీద ఏంటి ఫోర్స్గా అటెంప్ట్ చేయడము, రేప్ చేయడము ఇలాంటి సంఘటనలు కూడా చాలా చూసాము. మీ లైఫ్ స్టైల్లో అట్లా మీ మీద ఎవరైనా కావాలని వచ్చి అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా మీరు లోన్ అయ్యారా అసలు? అంటే ఏంటంటే నార్మల్గా అంటే బయటకు వెళ్తాం కదా, బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా నడుము చేతులు వేయడాలు, గిల్లడాలు, గిచ్చటాలు, హేళన చేయడాలు ఇలాంటివి జరిగినాయి, కానీ మరీ రేపు ఇవన్నీ అంత ఏముండదు. కమింగ్ టు యువర్ ఫ్రెండ్ ప్రియాంక సింగ్, సో నిన్ననే బిగ్ బాస్ సీజన్ 5 నుంచి ఎలిమినేట్ అయ్యి నిన్న వచ్చింది. గ్రాండ్గా మీరు సెలబ్రేషన్స్ కూడా చేశారు, గ్రాండ్ వెల్కమ్ పలికారు. షీఈస్ వెరీ సర్ప్రైజ్డ్, నాకు చాలా ఆనందంగా ఉంది నా ఫ్రెండ్స్ అందరు ఇలా సర్ప్రైజ్ చేసినందుకు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి తను కూడా అందరితో తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. యా పింకీకి మీకున్న అనుబంధం ఎటువంటిది, ఎన్ని సంవత్సరాల మీ స్నేహబంధం? నాకు పింకీ 3 ఇయర్స్ నుంచి పరిచయం అండి. నేను అంటే కొన్ని విధాల్లో నాకు లాక్డౌన్ టైంలో కూడా నాకు కొంచెం కోవిడ్ వచ్చింది, అప్పుడు వచ్చినప్పుడు నాకు కొంచెం సపోర్ట్ చేసింది పింకీ నాకు. వేరే ఫ్రెండ్ వల్ల పింకీ పరిచయం అయింది నాకు. అంటే కొన్ని విషయాల్లో అంటే ఒక టైంలో ఏంటంటే నాకు షెల్టర్ ఇచ్చింది, అంటే నేను రూమ్ రెంట్ కట్టుకోలేని టైంలో, నేను ఇంకా రూమ్ రెంట్ కట్టుకోలేని టైంలో నాకు షెల్టర్ ఇచ్చింది. ఒక 2 ఇయర్స్ ఉన్నాను పింకీతో పాటు. నేను 2 సంవత్సరాలు 2 ఇయర్స్ నేను ఉన్నాను. పింకీ ఎలా ఉంటుంది? తన జెన్యున్ పర్సన్ అండి, తను చాలా జెన్యున్ అంటే తన మనసు ఎలా ఉంటుంది అంటే వేరే వాళ్ళకి ఏదైనా ఆపద అంటే సాయం చేయడం చాలా జెన్యున్గా ఉంటుంది. సో బిగ్ బాస్కి వెళ్ళే ముందు తెలుసా పింకీ వెళ్తున్నా? తెలుసు. సో నిజంగా మీ ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి ఒక ట్రాన్స్ మెంబర్గా తను బిగ్ బాస్ సీజన్ 5లో అడుగు పెట్టడం, ఇన్ని రోజులు తను అక్కడ జర్నీ చేయడం, సో ఇదంతా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది, చాలా మంచి పేరు తీసుకొచ్చింది కమ్యూనిటీకి కూడా, చాలా చాలా మంచిగా అనిపించింది. సపోర్ట్ చేశారు మరి మీరు? యా తప్పకుండా, మా ఫ్రెండ్స్ని నాకు తెలిసిన వాళ్ళకి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి నేను సపోర్ట్ చేయమని చెప్పాను. డైలీ మేము వోట్స్ చేయటం, అసలు ప్రతిరోజు బిగ్ బాస్ చూడటం. అసలు బిగ్ బాస్ సీజన్ 5లో ఇప్పుడున్న ఫీమేల్ కంటెస్టెంట్తో అందరితో కంపేర్ చేసుకుంటే పింకీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ తన లుక్ కానీ అంటే మిగతా లేడీస్ని డామినేట్ చేసేలా ఉంటారు. అంటే తనకు అంటే స్పెషల్గా ఏమైనా డిజైనర్ ఎవరైనా ఉన్నారా అసలు ఏంటి ఆ డ్రెస్సెస్ తనంతా బాగా పంపించడానికి?
డిజైనర్స్ బయట ఉన్నారు పింకీకి, ఆల్రెడీ పింకీ షూట్స్ చేసింది కదా. స్పాన్సర్స్ వాళ్ళు స్పెషల్గా అతనికి స్పాన్సర్ చేసి బొటిక్ వాళ్ళే పంపించారు. అవును, బొటిక్ వాళ్ళ అవును బొటిక్ వాళ్ళే పంపించారు తనకి డ్రెస్సెస్ ఇవన్నీ. ఓకే సూపర్. సో అండ్ బిగ్ బాస్ హౌస్లో కూడా మానస్కి పింకీకి ఒక మంచి కెమిస్ట్రీ నడిచింది. ఆ ఇద్దరి మధ్యలో ఏదో తెలియని ఒక బంధం, ఒక లవ్, ఒక అట్రాక్షన్, ఒక ఇన్ఫాచ్యుయేషన్, మరి అది ఏదనేది తెలియదు. బట్ మొత్తానికి వాళ్ళిద్దరిలో కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఒక మంచి కపుల్ అనేది బిగ్ బాస్ సీజన్ 5లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. సో వాళ్ళ అంటే కెమిస్ట్రీ గురించి మీరేం చెప్తారు? అది జస్ట్ ఫ్రెండ్షిప్పే చూడడానికి, అది ఫ్రెండ్షిప్ లాగా. ఎందుకంటే ఎంతసేపు మానస్ నావాడు, నేను నాకే కావాలి, నాతోనే మాట్లాడాలి, ఎంతసేపు మానస్కి తిన్నాడా లేదా ఏం చేస్తున్నాడని చెప్పేసి తనున్న 24 గంటలు హౌస్లో ఎప్పుడు మానస్నే తలుచుకుంటూ ఉంటుంది. లేదు లేదు, తనకి అదేం లేదు. తను జస్ట్ మానస్ సపోర్ట్ చేశాడు పింకీకి. ఇప్పుడు ఏంటంటే లోపల బిగ్ బాస్ హౌస్లో అంతమంది ఉన్నారు. ఇప్పుడు తనకేంటంటే ఒక సపోర్టింగ్ అంటే ఏ విషయాలు సరే, గేమ్ పరంగా అయినా సరే అన్ని విషయాల్లో ఫస్ట్ నుంచి టాపిక్ నుంచి ఫస్ట్ నుంచి తనకి సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి తను ఏంటంటే ఒక తను ఆల్రెడీ బయట కూడా చెప్పింది, నేను ఒక కొడుకు అంటే అన్నిట్లలో కొంచెం నేను మంచి ప్రేమ చూపించాను అందులో, కానీ ఆ ప్రేమ వేరు ఈ ప్రేమ వేరు, దాని నార్మల్ జెన్యున్ అంతే ప్రేమ. అంటే ఆ ప్రేమ అయితే జనరల్గా ఒక లవ్ లాగానే కనిపిస్తుంది. లేదు లేదు, అది బయట జనాలకు ఉంటుంది. ఇప్పుడు మన సమాజంలో ఎలా ఉందంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి పక్కన వెళ్తుంటే వాళ్ళు లవర్స్, ఇంకా ఏ అన్న తమ్ముడు అన్న చెల్లెలు అనుకోలేరా? అంటే బిగ్ అన్నా చెల్లెలు మాత్రం కాదు, లేదు అంటే వాళ్ళ అన్న చెల్లెలు అట్లా అనట్లేదు. ఇప్పుడు మన మనోళ్ళు ఏంటంటే ఒక జస్ట్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి క్లోజ్గా ఉంటే వాళ్ళిద్దరు ఏదో లవర్స్, వాళ్ళిద్దరికి ఏదో జరుగుతుంది అది ఇది అని అంటారు. ఏ వేరే ఫ్రెండ్షిప్, అది ఫ్రెండ్షిప్ లవ్ కదా. ఫ్రెండ్స్ లవ్ చేసుకోరా, అదంతే ప్రేమతో అది. బట్ ఎంతసేపు బిగ్ బాస్ హౌస్లో వాళ్ళని ఒక అంటే మంచి కప్పులు, ఒక ఒక ఆయన లవర్ బాయ్ లాగా, తిన ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ లాగా చూపించారు? అది చూపించడం అలా చూపించారు కానీ మంచి ఫ్రెండ్స్ వాళ్ళంతే. తను గేమ్ పరంగా మంచి ఫ్రెండ్స్, గేమ్ పరంగా చాలా బాగా ఆడింది. అండ్ గతంలో కూడా పింకీకి ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ కూడా ఉంది, అది కూడా బిగ్ బాస్ హౌస్లో చెప్పింది అందరికీ. సో ఎలా అండ్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది, అతను నన్ను ఎందుకు విడిచిపెట్టాడని కూడా మనం ఒక ఎపిసోడ్లో క్లియర్గా చూసాను. సో మీకు తెలుసా బిఫోర్ దట్ ఆ లవ్ స్టోరీ? ఫెయిల్యూర్ అంటే జస్ట్ జరిగింది, అదే జరిగింది. తను నువ్వు ఏం అమ్మాయి కాదు కదా నేను పెళ్లి చేసుకోవడానికి అది ఇదని తను అన్నాడు. మీకు పరిచయం ఏంటి మీకు పరిచయం ఏంటి అతను? అతను ఇప్పుడు కాదు, చాలా బ్యాక్, అది చాలా లాంగ్ టైం అనుకుంటా. సో నువ్వు అమ్మాయి కాదు అని చెప్పేసి కేవలం దాని గురించి నీకు పిల్లలు పుడతారా అది ఇది అని చెప్పి చేసిండు. కొంచెం హార్ట్ పింకీ కూడా చాలా ఇప్పటికీ చాలా బాధపడింది. సో మరి ఇప్పుడు పింకీ ఎవరితో రిలేషన్లో ఉందని ఇక్కడ మానస్ నేను ప్రేమిస్తుందా ఏంటి? అది ప్రేమ కాదు, ఫ్రెండ్స్ అండి. ప్రేమ రిలేషన్ లేదు లేదు, అలా ఏం లేదు రిలేషన్ అలా ఏం లేదు. సో మొత్తానికి నిన్న బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు చాలా బాగా గ్రాండ్గా. సో నిన్న రోజు నిజంగా మీకు ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత, ఒక దగ్గర ఒక 90 డేస్ తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటున్నారు? అవును, తనతో ఉన్నట్లేదు. అంటే తనతో అంటే నేను ఉన్నాను ఆల్రెడీ తనతో, ఇప్పుడు తనకు షూటింగ్స్లలో బిజీగా ఉంటుంది తను ఇంకా. అప్పుడు జబర్దస్త్ ఆదర్శ్ షో వాటిలలో. ప్రజెంట్ మరి మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి? ప్రజెంట్ ఇంకా ఏం చేయబోతున్నారు? ఎందుకంటే మొన్నటిదాకా జనరల్గా మీ లైఫ్ స్టైల్లో, ఎందుకంటే చాలామంది జాబ్ చేస్తా మేము చదువుకున్నా కూడా జాబ్ ఇచ్చేవాళ్ళు లేరు, దగ్గరికి కూడా రానేరు, ఓన్లీ బిగ్ షాట్ అని చేసుకుంది. ఇప్పుడు బిగ్ షాట్ అనే కాకుండా ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే మంచి హౌస్లో ఉంటున్నారు, బాగుంది చూడడానికి కూడా, మీరు కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. సో ఏంటి నెక్స్ట్ ప్లానింగ్ మీ లైఫ్? ప్లానింగ్ అంటే ఏం లేదు, నాకేంటంటే అంటే ఏదైనా బిజినెస్ చేద్దామని నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. బిజినెస్ ప్లానింగ్ ఏదైనా బిజినెస్ ప్లానింగ్లో ఏం లేను, ప్లానింగ్లో ఉన్నట్టు మనీ ఉండాలి కదా. ఏదైనా ఏదైనా స్పాన్సర్స్ ఇట్లా వేరే వాళ్ళు ఏదైనా ఉంటే, ఏదైనా నాకు ఏదంటే ఏదైనా బిజినెస్ చేద్దామని, ఇట్లా శారీస్ బిజినెస్ కానీ ఏదైనా హోటల్స్ కానీ ఇట్లా నార్మల్ ఉంటాయి కదా, నార్మల్ చిన్న చిన్నవి ఏదన్నా అవి చేద్దామని చెప్పి నాకు ఇంట్రెస్ట్ ఉంది. నెక్స్ట్ సీజన్ 6కి మిమ్మల్ని ఎంపిక చేస్తే వెళ్తారా బిగ్ బాస్ హౌస్కి? మనం ఎక్కడ వెళ్తామండి, సెలబ్రిటీస్ వెళ్తారు అట్లా ఏమి ఉండదు. కామన్ పీపుల్ కూడా తీసుకుంటారు. కామన్ పీపుల్ ఎప్పుడు ఎక్కడ తీసుకోలేదు, తీసుకుంటున్నారు ఇప్పుడు చెప్పలేం. ఒకవేళ పిలిస్తే వెళ్ళిపోతా. సో ఉంటారా మీరు కూడా 100 డేస్? ఖచ్చితంగా, డెఫినెట్గా ఖచ్చితంగా ఉంటాను. పింకీ కంటే ఎక్కువ రోజులు, ఒక 10 రోజులు ఎక్కువనే ఉంటారు. ట్రై చేస్తా ఎక్కువ, ఒకవేళ ఛాన్స్ వస్తే డెఫినెట్గా ఉంటారు.
ఫైనల్గా ఈరోజు మా కెమెరా ముందు నిజంగా మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఏంటంటే వేరే వాళ్ళు ఇప్పుడు ఇట్లా ట్రాన్స్జెండర్గా మారుతున్నాడు అంటే చిన్నప్పటి నుంచే ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఫీలింగ్స్ ఉంటే కూర్చోబెట్టి మాట్లాడండి, కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది కదా. చిన్నప్పటి నుంచే మాట్లాడితే వాళ్ళకి ఒక మైండ్లోకి ఏదన్నా లేదు, నువ్వు ఆ వేలో వెళ్ళద్దు, ఈ వేలో వెళ్ళు, నువ్వు చదువు అట్లా ఏదైనా చెప్తే, గైడెన్స్ చెప్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. మీరు చిన్నప్పటి నుంచే హేళన చేయడం, చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా హేళన చేయడం, నువ్వు అదిరా, నువ్వు ఫోన్ ఫైరా, నువ్వు ఇదిరా అని చెప్పి హేళన చేసి మైండ్లోకి వెళ్ళిపోయి ఇంకా చాలా బాధ ఉండిపోతుంది. ఓకే, చాలా బాధ. చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను. సో ఇప్పుడు గత సంవత్సరం నుంచి మా ఇంట్లో తెలిసిపోయిందన్నారు. సో ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తున్నారా? అవును, ఇంటికి పేరెంట్స్ అందరు రిసీవ్ చేసుకుంటారు? వెళ్తున్నాయి. వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేశారు. మా తమ్ముడు కూడా యాక్సెప్ట్ చేశాడు. మా తమ్ముడు ఏంటంటే నీ లైఫ్ నీ ఇష్టంరా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అలాగే ఉండు అని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ మాట. మా నాన్నగారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు ఏంటి అని మరి అడిగారు. మా తమ్మీరు పెట్టు అంటే మా అమ్మ ఏంటంటే ఎక్కువ ఏం అంత చదువుకోలేదు కాబట్టి ఆమె ఏంటంటే నేను మారిపోయని చెప్పి కొంచెం ఇంకా బాధ ఉంది. మా తమ్ముడు ఏంటంటే చదువుకున్నాడు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నాడు, నువ్వు ఎలా ఉన్నావురా, నీ ధైర్యానికి మెచ్చుకోవాలి, నువ్వు ఎక్కడే ఇట్లా నేను అన్ని మా తమ్ముడితో షేర్ చేసుకున్నాను, ఇలా జరిగింది, నేను ఇలా ఉన్నాను, ఇలా వెళ్ళాను అని కూర్చొని మాట్లాడడం. సో మొత్తానికి ఇప్పుడు హ్యాపీగా ఉన్నా? హ్యాపీగా. ఓకే. సో చూసారు కదా, ఈరోజు ఆర్చి తన జర్నీ, తన స్ట్రగుల్స్, తన కష్టాలు, తన స్కూలింగ్, కాలేజ్ కూడా ప్రతిదీ కూడా మనతో నిజంగా షేర్ చేసుకున్నారు. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఏదైతే బిజినెస్ ప్లానింగ్లో ఉన్నారో తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీదట మీకు ఒక మంచి జీవితం మొదలవ్వాలని నేను కూడా ప్రే చేస్తాను. థ్యాంక్ యూ.